బాలీవుడ్ నటుడు గోవింద్ కు బుల్లెట్ గాయమైంది. ఇంట్లో గన్ చెక్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు అది పేలింది. దీంతో ఆయన కాలికి తీవ్రంగా గాయమైనట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరగగా కుటుంబ సభ్యులు ఆయనని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, గాయానికి సంబంధించి ఏం తెలుస్తోంది అంటే అది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్తున్నారు, కానీ 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది, మరి గన్ చెక్ చేయటం అనేది ఆ టైంలో ఏంటి, ఏం తెలుస్తోంది మొత్తంగా ఈ వ్యవహారంపై? అంటే బాలీవుడ్ సీనియర్ హీరో అయినటువంటి గోవింద ఈరోజు తెల్లవారుజాము 4:30 బుల్లెట్ ఆయన గాయపడ్డట్టు తెలుస్తుంది. అయితే 4:30 అసలు ఆయన బుల్లెట్ ఏం లేదు, దాన్ని ఎందుకు క్లీన్ చేస్తున్నాడు అనేది ఒక సస్పెన్స్ అయితే ఉంది. దీనిపైన మాత్రం పోలీసులు కూడా క్లియర్ గా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆ యొక్క తుపాకీని కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక గాయమైనటువంటి గోవిందను ఇమీడియట్ గా హాస్పిటల్ లో చేర్చడము, ఆయనకి వెంటనే ట్రీట్మెంట్ కూడా చేశారు. ఆ తాలికి అయినటువంటి గాయాన్ని కూడా కొంత నయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది, అంటే అప్డేట్ కూడా తీస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్నారు. అయితే గాయము నిజంగా ఆయన ఆ తుపాకీని క్లీన్ చేస్తున్నప్పుడు జరిగిందా, లేకపోతే ఇంకేదైనా సంఘటన జరిగిందా అనేది కూడా ఆ పోలీసులు ఏదో ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉదయం 4:30 గంటల కంటే ఆ టైంలో బుల్లెట్ ఆయన దగ్గర కొంత అనుమానాస్పదంగా ఉన్నట్టుగానే వ్యక్తమవుతుంది. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ ఏం లేదు, కాకపోతే ఏంటంటే గోవింద చాలా యాక్టివ్ గానే ఉంటాడు, పాలిటిక్స్ పరంగా కానీ సినిమా పరంగా ఇతర సోషల్ ఇష్యూస్ పైన కూడా చాలా యాక్టివ్ గానే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఏది ఏదేమైంది కూడా పోలీసుల ఎంక్వైరీలో మాత్రం తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే గోవిందకైతే ఎటువంటి ప్రమాదం కూడా లేదు, ఎందుకంటే కారులో దూసుకెళ్ళి ఆ బుల్లెట్ కూడా తీసివేయడం జరిగింది. కాబట్టి ఆయన రెస్ట్ తీసుకుంటున్నట్టుగా, మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులని కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కుటుంబ సభ్యులు చెప్తున్నది నిజమా కాదా, గోవింద కూడా తర్వాత కొంత నయమైన తర్వాత కూడా ఆయన కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.